రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం చూసాం. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మరి ఇద్దరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, విభజన భాగంలో చట్టంలో ఉన్నటువంటి వాటిని ఏ ఒక్కటిని కూడా ఈరోజు వారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. కడప ఉక్కు అయితేనేమి, విశాఖపట్నం గుంతకల్లు రైల్వే ప్రత్యేక రైల్వే జోన్ అయితేనేమి, దుగిరాజపట్నం పోర్టు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈరోజుకి ఇవి పూర్తి చేయనటువంటి పరిస్థితిని మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాము. ఇవే కాకుండా విభజన భాగంలో భాగమైనటువంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలను కానివ్వండి, ఎయిమ్స్ను కానివ్వండి, ఏ ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్రంలో మరి వచ్చి ఈరోజు అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మరి ప్రత్యేక హోదా ముఖ్యంగా మరి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాలో అనేక లాభాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. ఈరోజు డల్లస్ మహానగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ దాదాపు 100 మంది దాకా హాజరు కావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన మిత్రులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష మన స్టేట్ ఉన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతూ నిరసనగా మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మేము ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రము చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది, కానీ అడ్డగోలుగా విభజించి ఇక్కడ యువతకు అవకాశాలు లేకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ను అందరూ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతకు అవకాశాలు లేకుండా చేస్తుంది. ఈరోజు డాలస్ మహానగరం ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరం కలిసి ఇక్కడ గాంధీ పార్క్ వద్ద నిర్ణయ నిరాహార దీక్షలు ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని నిర్ణయ నిరాహార పొద్దున్నీ ఒక 100 మంది కలిసి చేశామండి. దానికి మద్దతు మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా దీన్ని చేశాము. ఎందుకంటే మా ఎంపీలందరూ రాజీనామాలు చేసి ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి మద్దతుకు ఇవ్వాలని కోరిక మేరకు మేమందరం ఇక్కడ నిర్ణయ నిరాహార దీక్ష చేశాము. 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉండి మేము ప్యాకేజీ తీసుకొస్తాము, స్పెషల్ ప్యాకేజీ ఇప్పిస్తామని చెప్పి తీసుకొస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు అది రాదు అని తెలిసిన వెంటనే వాళ్ళ ద్వారా బయటకు వచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసిందని వాళ్ళ మీద నెట్టేయడం జరుగుతుంది. దీనికి మొత్తం చంద్రబాబు నాయుడు కూడా తీసుకోవాలి దీన్ని. వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు వారి పదవులకు రాజీనామా చేసి ఆమరణ నిరాహార దీక్ష చేయడం చూశాము. వారి ఆమరణ నిరాహార దీక్షకు మద్దతుగా, ప్రత్యేక హోదా పోరాటానికి మద్దతుగా ఈరోజు డాలస్ మహానగరంలో వైఎస్ఆర్సీపీ కార్యకర్తలంతా కూడా ఒకరోజు నిరాహార దీక్ష చేయడం జరిగింది. రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పేసి గత ప్రభుత్వం చెప్పడం చూశాం. 5 సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కాదు, 15 సంవత్సరాలు ఇస్తామని చెప్పేసి ఆ రోజు ముఖ్యమంత్రిగా పోటీలో ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు, ప్రధానమంత్రిగా పోటీలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ గారు ఇద్దరు కూడా చెప్పడం జరిగింది. మరి ఇద్దరు ఈరోజు అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రానికి అన్యాయం చేస్తున్నారు, విభజన భాగంలో చట్టంలో ఉన్నటువంటి వాటిని ఏ ఒక్కటిని కూడా ఈరోజు వారు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చేటువంటి పరిస్థితులు లేరు. కడప ఉక్కు అయితేనేమి, విశాఖపట్నం గుంతకల్లు రైల్వే ప్రత్యేక రైల్వే జోన్ అయితేనేమి, దుగిరాజపట్నం పోర్టు అయితేనేమి, ఇవన్నీ కూడా ఏ ఒక్కటి కూడా ఈరోజు వరకు 4 ఏళ్ళు పూర్తి అయిపోయింది. ఈరోజుకి ఇవి పూర్తి
చేయనటువంటి పరిస్థితిని మనం ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాము. ఇవే కాకుండా విభజన భాగంలో భాగమైనటువంటి అనేక కేంద్ర ప్రభుత్వ సంస్థలు కానివ్వండి, విద్యా సంస్థలను కానివ్వండి, ఎయిమ్స్ను కానివ్వండి, ఏ ఒక్కటి కూడా ఈరోజు రాష్ట్రంలో మరి వచ్చి ఈరోజు అభివృద్ధి జరిగినటువంటి పరిస్థితి కనిపించట్లేదు. మరి ప్రత్యేక హోదా ముఖ్యంగా మరి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పారు. ప్రత్యేక హోదాల అనేక లాభాలు ఉన్నాయి. ప్రత్యేక హోదా వస్తేనే రాష్ట్రంలో పరిశ్రమలు వస్తాయి. రాష్ట్రంలో పరిశ్రమలు వస్తేనే రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంది. కాబట్టి ప్రత్యేక హోదా వచ్చేసి రాష్ట్రానికి ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. గత 4 సంవత్సరాలుగా ఏకైక నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేక హోదా కోసం ఇటు అసెంబ్లీలో కానివ్వండి, ఇటు మరి పార్లమెంట్లో కానివ్వండి, లేదంటే ఆంధ్రప్రదేశ్లో యువజన బేరీలతో పేరుతోటి రాష్ట్రానికి ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి యువత, మహిళలు, విద్యావంతులు, మేధావులు అందరూ కూడా మరి ఈరోజు ప్రత్యేక హోదా కోసం జగన్మోహన్ రెడ్డి చేసేటువంటి పోరాటానికి మద్దతు ఇవ్వాల్సిందిగా డాలాస్లో ఉన్నటువంటి ఎన్ఆర్ఐలందరం కూడా మేము కోరుతున్నాం. ఈరోజు డల్లస్ మహానగరంలో వైఎస్ఆర్సీపీ పార్టీ తరఫున మేమందరం ఇక్కడ దాదాపు 100 మంది దాకా హాజరు కావడం జరిగింది. ఈరోజు ఇక్కడ మన మిత్రులు ఒకరోజు రిలే నిరాహార దీక్ష మన స్టేట్ ఉన్న దారుణ పరిస్థితికి అద్దం పడుతూ నిరసనగా మన రాష్ట్రానికి స్పెషల్ స్టేటస్ కావాలని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా మేము ఇక్కడ నిరసన తెలియజేయడం జరుగుతూ ఉంది. మన రాష్ట్రము చాలా దారుణమైన పరిస్థితిలో ఉంది. కానీ అడ్డగోలుగా విభజించి ఇక్కడ యువతకు అవకాశాలు లేకుండా చాలా దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ మనకు రావాల్సిన స్పెషల్ స్టేటస్ను అందరూ గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం ఇస్తానని చెప్పి ఇవ్వకుండా యువతకు అవకాశాలు లేకుండా చేస్తుంది. ఇదే ఈ స్టేట్ గవర్నమెంట్ కూడా చంద్రబాబు నాయుడు కూడా దీన్ని ఒక సంజీవని అని చెప్పి ఈయన దాన్ని నీరుగార్చడం జరిగింది. దానికి నిరసనగా మా నాయకుడు ఫస్ట్ 4 ఏళ్ళ నుంచి కూడా స్పెషల్ స్టేటస్ కోసం నిరవధికంగా చేస్తున్న పోరాటానికి మద్దతుగా మేము ఇక్కడి నుంచి మా మద్దతును తెలియజేస్తున్నాం. జై జగన్. ఈరోజు డాలాస్ మహానగరం ఎన్ఆర్ఐ వైఎస్ఆర్సీపీ సభ్యులు అందరం కలిసి ఇక్కడ గాంధీ పార్క్ వద్ద నిర్ణయ నిరాహార దీక్షలు ఏపీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పించాలని పొద్దున్నుంచి 100 మంది కలిసి చేశామండి. దానికి మద్దతు మేము జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతుగా దీన్ని చేశాము. ఎందుకంటే మా ఎంపీలందరూ రాజీనామాలు చేసి ఆమె నిరాహార దీక్ష చేస్తున్నారు. అదేవిధంగా వాళ్ళకి మద్దతు ఇవ్వాలని కోరిక మేరకు మేమందరం ఇక్కడ రిలే నిరాహార దీక్ష చేశాము. 4 సంవత్సరాల నుంచి చంద్రబాబు నాయుడు ఎన్డీఏ ప్రభుత్వంతో కలిసి ఉండి మేము ప్యాకేజీ తీసుకొస్తాము, స్పెషల్ ప్యాకేజ్ ఇప్పిస్తామని చెప్పి కళ్ళబొల్లి మాటలు చెప్పి ఈరోజు అది రాదు అని తెలిసిన వెంటనే వాళ్ళ ద్వారా బయటకు వచ్చి ఈరోజు ఎన్డీఏ ప్రభుత్వం తప్పు చేసిందని వాళ్ళ మీద నెట్టేయడం జరుగుతుంది. దీనికి మొత్తం చంద్రబాబు నాయుడు కూడా తీసుకోవాలి దీన్ని. అలాగని ఇలా వదిలేసి స్పెషల్ స్టేటస్ వదిలేసి రాష్ట్రానికి రావడం అనేది సరికాదు. 2019లో జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చిన వెంటనే స్పెషల్ స్టేటస్ మన రాష్ట్రానికి వస్తుందని మేము ప్రగాఢంగా నమ్ముతున్నాము. దీనికి మేము మద్దతు తెలుపుతూ 2019లో జగన్మోహన్ రెడ్డి పార్టీ వైఎస్ఆర్సీపీని గెలిపించి మేము స్పెషల్ స్టేటస్ తీసుకుంటామని ఈరోజు ప్రమాణం చేస్తున్నాం ఇక్కడ అందరూ. జై జగన్. ఇక్కడ అందరూ గ్యాదర్ అవుతున్నది ఒక మెయిన్గా రీజన్ ఉన్నది స్పెషల్ స్టేటస్ కోసము. టీడీపీ పార్టీ మాకు రావాల్సింది 3000 కోట్లే, స్పెషల్ స్టేటస్ ఇస్తే 3000 కోట్లే వస్తుందని అంటున్నారు. మరి ఆ 11 రాష్ట్రాలకి ట్యాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తున్నారని వీళ్ళు అడుగుతున్నారా, లేకపోతే మరి ఆంధ్ర రాష్ట్రానికి కావాలని అడుగుతున్నారా? అది వాళ్ళు క్లారిఫై చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. మరి 3000 కోట్లు ఇస్తాము అని బీజేపీ కానీ అంటే ఇంకా వీళ్ళు స్పెషల్ స్టేటస్ అన్నది అడగడం మానేస్తారా? మన రాష్ట్రానికి కావాల్సింది పౌరుషంగా అడగాలి, కానీ వదిలేసుకొని వాళ్ళకి ఇస్తేనే మాకు కావాలి, వాళ్ళకి ఇస్తే మాకు ఇవ్వండి అని ఈ రకంగా అడగడం చాలా బాగలేదు. ఆంధ్ర రాష్ట్రం నిండా అప్పుల్లో మునిగిపోతుంది. ఈయన ఎప్పుడొచ్చినా సరే మన ఆంధ్రుల నెత్తి మీద శనిగ్రహాన్ని వచ్చినట్టు ఆ శనిగ్రహం మన ఆంధ్రుల నెత్తి మీద ఉంటుంది. అప్పుల్లో ముంచేసి ఏదో జీడిపి పెరిగిపోయిందని చెప్పి ఫిజికల్ డెఫిసిట్ పెంచి అప్పులు ఎక్కువ తెచ్చేసి ఈ రకంగా మా 2వ తరం మన పిల్లలన్నీ అప్పుల్లో ముంచడం చాలా బాగాలేదు. ఈయన ఎప్పుడొచ్చినా సరే అప్పు పెరిగిపోతుంది, రావాల్సింది ఆదాయం రావాల్సింది తెచ్చుకోక అప్పులు పెంచడం అసలేం బాగాలేదు. అండ్ అదొకటే కాదు, హీజ్ నాట్
ఈజ్ అన్కేపబుల్ ఈజ్ అన్కేపబుల్ ఒక సిట్యుయేషన్కి వచ్చేసారు, ఏమీ సాధించలేని అన్కేపబుల్ వచ్చేసి ఆఖరికి కాంగ్రెస్ తోటైనా జత కలిపి, ఆడ తెలంగాణలో కాంగ్రెస్లో ఉన్న జత కలిపి పార్టీని నిలబెట్టుకోవడానికి చూస్తున్నారు. మరి ఆ పార్టీ కోసం ఎదిరించే కదా ఎన్టీఆర్ పార్టీ పెట్టారు, ఏ పార్టీని ఎదిరించి పార్టీ పెట్టారు, ఆ పార్టీతోటే జత కలుపుకొని ఆ పార్టీని నిలబెట్టుకోవడానికి చూస్తుంటే దీనికోసమే నా ఎన్టీఆర్ పార్టీ పెట్టింది. మరి ఐ థింక్ ఎన్టీఆర్ ఆల్సో మేడ్ ఎ మిస్టేక్ ఇన్ పుట్టింగ్ ది పార్టీ. ఆంధ్ర రాష్ట్రాన్ని ముంచడానికి పెట్టినట్టున్నది ఆ పార్టీని. అండ్ మెనీ అదర్ ట్యాక్స్ రిలేటెడ్ ఇష్యూస్ రాకుండా ఈజ్ ఓన్లీ కన్ఫైనింగ్ టు సిఆర్డీఏ రీజన్. ఆ సిఆర్డీఏ రీజన్కి ట్యాక్స్ ఇన్సెంటివ్స్, ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్, జమ్మూ కాశ్మీర్ ట్యాక్స్ ఎగ్జెంప్షన్స్ ఇవ్వండి అని ప్రధానమంత్రిని కోరుకోవడం కూడా చాలా తప్పు. వాట్ అబౌట్ ది అదర్ 7 డిస్ట్రిక్ట్స్ ఆఫ్ ఉత్తరాంధ్ర అండ్ రాయలసీమ? వాట్ అబౌట్ ప్రకాశం డిస్ట్రిక్ట్? దేర్ ఆల్సో బ్యాక్వర్డ్. హౌ ఆర్ యూ, వై ఆర్ యూ కన్ఫైనింగ్ ది డెవలప్మెంట్ ఓన్లీ వన్ పర్టికులర్ రీజన్? వి నీడ్ ఎక్స్ప్లనేషన్స్. ఇప్పుడు అక్కడ రావాల్సింది ఆ 7 జిల్లాలకు రావాల్సిన డబ్బులు కూడా రావాలి, తెప్పించాలి కదా. వై అండ్ దే టాకింగ్ అబౌట్ ఇట్? మరి ఎటు ఏమి సాధించలేని మనిషి మళ్ళీ వస్తే ఏం సాధిస్తారు? ఈజ్ ఈ గోయింగ్ టు రియల్లీ ప్రూవ్ హిస్ స్టఫ్? ఏంటంటే ఇప్పుడు 4 సంవత్సరాలు ఇచ్చిన తర్వాత ఇంకా 5వ సంవత్సరం ఉండడం దండకన్నప్పుడు దిగిపోయి ఇంకెవరికైనా ఇవ్వాల్సింది పోనీ. వై ఈజ్ ఈ స్టిల్ స్టేయింగ్? ఇంకో టర్మ్ అంటూ ఇస్తే ఏం సాధిస్తారు, ఏం ఎక్స్ట్రా సాధిస్తారు? అటు కాంగ్రెస్తో సపోర్ట్ చేసుకుని సాధిస్తారా, లేకపోతే బీజేపీ సపోర్ట్ సాధిస్తారా? అటు ఇటు కాని వాళ్ళు 100 మంది ఉంటే వాళ్ళతో పట్టుకొని సాధిస్తారా స్పెషల్ స్టేటస్? అటు ఇటు కాని పార్టీలు ఏముంటాయి? అటు టీఆర్ఎస్ పార్టీ ఉంటుంది, అక్కడ ఏడీఎంకే పార్టీ ఉంటుంది. 100 మంది కూడా ఉండని పార్టీని పట్టుకొని మూడో ఫ్రంట్ పట్టుకుంటే ఏం సాధిస్తారు? He's got enough time, 4 years ఉన్న టైంలో ఉపయోగించుకోకుండా నా ఇంకేదో నాకు 25 సీట్లు ఇవ్వండి నేను సాధిస్తానంటే 25 మంది సపోర్ట్ ఇస్తామంటేనే సాధించలేకపోతున్నాడు మనిషి. ఇంకో 5 ఇయర్స్ ఇస్తే వాట్ ఐ గోయింగ్ టు అచీవ్? ఐ డోంట్ థింక్ యూ ఎనీ మోర్ ఫిట్ ఇన్ టు పాలిటిక్స్. మీరు దిగిపోవడం మంచిది, ఇట్స్ హై టైమ్. థ్యాంక్ యూ.